కృష్ణానది పడవ ప్రమాదంలో సిపిఐ నారాయణ బంధువులు మృతి చెందారు. ఒకే తరానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిపోయింది. పడవలో ఆయన సోదరి లలితమ్మ, సోదరి కోడలు హరిత, సోదరి మనవరాలు అశ్విక మృతి చెందారు. ప్రమాదానికి ముందే ఎంతో ఆడిపాడిన చిన్నారి అశ్విక ఇక లేదని తెలిసి నారాయణతో సహా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యి అనంతరం కురికొండ గ్రామంలో అంత్యయాత్ర నిర్వహించి దహన సంస్కారాలు నిర్వహించారు. లాభాపేక్ష ధ్యేయంగా లాభాలు వచ్చేసారి ఏమైనా చేస్తామనే పద్ధతులు వీళ్ళు పోతూ ఉన్నారు. అందుకోసం ఈ చివరికి ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులే వారు సొంతంగా బోట్లు నడుపుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ సంబంధించిన వారు సొంతంగా బస్సులు నడుపుతున్నారు. కాబట్టి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి ఎవరైతే బాధ్యులో దానిపైన సమగ్రమైన దర్యాప్తు చేపట్టాలి. అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అక్కడ జరిగిన ప్రమాదంలో 25 లక్షల రూపాయలు ఎక్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్ ఇవ్వాలి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కాదు, ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలల్లో కూడా దాదాపు 50 మంది విద్యార్థులు అయితే ఈ ప్రమాదం జరిగిన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక వైఫల్యమే ఒక నదిలో పడవ ప్రయాణం సాగించాలంటే దానికి అనేక ఆంక్షలు ఐఆర్సీటీ ఆల్ ఇండియా నుంచి పర్మిషన్ తీసుకున్నాం. దాని ట్రైనింగ్ అనేటువంటి డ్రైవర్లు ఉండాలి, ఆ బోటుకు లైసెన్స్ ఉండాలి, తర్వాత అది మిగతా దిగినప్పుడు గీతగాళ్ళు సంబంధించిన దిగా ఉండాలి. ఇవేమీ లేకుండా పిల్లాటలాగా బోటు కదలడం అదే వాళ్ళకి వద్దన్న కూడా పోయినారు. డిపార్ట్మెంట్ వద్దన్నా కూడా వచ్చిపోయాక వాళ్ళకి అన్ని పని కూడా ఉండాలి. మరి మీరు అజ్ఞాత వ్యక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన అనుకునేవాడు అతను వదిలిపెట్టి తలమాని చేస్తారు.